ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పి నాకు చాలా ఆందోళన కలిగించినటువంటి తరుణంలో నాకు ఒక ఆన్సర్ దొరికింది. నేను ఆ తర్వాత ఏదైతే ఈ ముస్లిం ఆత్మీయ సదస్సుకి ఏదైతే ఆ హిందుత్వవాదులు చేసినటువంటి దానికి ఉన్నటువంటి కంపారిజన్ నేను చూసినప్పుడు వాళ్ళు మత విద్వేషపు వ్యాఖ్యలు చేసి మతాలను దూషిస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలు అవి. ఇక్కడ ఏ మతం గురించి కూడా ఇక్కడ ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు. ఇక్కడ పరమత సహనం పాటించేటటువంటి విధంగానే ఎక్కువ మంది ఒక సామాజిక తరగతికి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి కోసం ఏ విధంగా ముందుకు రావాలి అని చెప్పి ఆలోచించేటటువంటి తరుణంలో ఈ రకమైనటువంటి సమైక్యత సమావేశం సమంజసం అని చెప్పి భావించాను. కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా విశ్లేషణ. రెండవది ఎందుకు ఏం చేయాలి? ఇది ఒక ఇనీషియల్ స్టార్టప్. ఎవరైతే ఇక్కడ నిర్వాహకులు ఉన్నారో చాలా వాళ్ళకు కూడా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రాజకీయాలకి అతీతంగా అన్నిటికీ అతీతంగా మాట్లాడండి అంటున్నారు. భారతదేశంలో స్వాతంత్రం వాక్ స్వాతంత్రం ఉంది, బట్ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఆపస్ మే ఇఖ్తిలాఫాత్ నా ఏ ఇస్లియే ఇస్ తరీకే సే ఏ పహలీ షురువాత్ హై ఏక్ ఇనీషియల్ తో సబ్సే పహలే హమ్ లోగోంకో యే సమజ్నే కి జరూరత్ హై. ఇందాక నుంచి చాలామంది విద్య గురించి మాట్లాడారు, వైద్యం గురించి మాట్లాడారు, ముస్లింలందరూ ఏకమైపోవాలి. ఇందాక సిరాజ్ గారు కూడా మాట్లాడారు, ఆయన మంచి ప్రసంగికులు. ఆయన మాట్లాడిన దాంట్లో కూడా నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శ్రీ చైతన్య నారాయణ వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారో, ఆ ముస్లింస్లో కూడా కొంతమంది కార్పొరేట్ శక్తులు బాగా డెవలప్ అయితే బాగుండని చెప్పారు. నేను దాన్ని ఏకీభవించట్లేదు. ఎందుకంటే విద్య అనేది ఒక వ్యవస్థాగతమైనటువంటి అంశం. ఎవరో కొంతమంది ముస్లింలో, ఎవరో కొంతమంది ఒక కులానికో మతానికో సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద ధనవంతులైనంత మాత్రాన ఆ సమాజం ముందుకు పోదు. ఆ సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి అందరం కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకెళ్ళాలంటే భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రం కనుక ఒకసారి మనం పరిశీలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి భౌతికంగా కానివ్వండి, శాస్త్రీయంగా కానివ్వండి, ప్రజల యొక్క ప్రయోజనాలకి మతానికి ఎలాంటి సంబంధమే లేదు. గుర్తుపెట్టుకోండి, ప్రజల యొక్క ప్రయోజనాలకి మతానికి ఎలాంటి సంబంధమే లేదు. కానీ మతంలో ఉన్నటువంటి శాస్త్రీయ భావజాలాన్ని, మతంలో ఉన్నటువంటి ఇందాక ఎవరైతే ఇక్కడ మాట్లాడారు కోవిడ్ సోదరులు, మాకు ఇస్లాం ఇది ప్రబోధిస్తుంది, వాటిని ఉపయోగించుకునేటటువంటి ఒక వెసులుబాటు అనేది ఈ మతం ఇస్తుంది. కాబట్టి భారతదేశంలో మనమందరం కూడా లౌకికవాదులంగా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఈ సమావేశాల ద్వారాగా మనం ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటంటే మనం ఏ మతానికి వ్యతిరేకం కాదు, మన హక్కుల కోసం మనం నిలబడుతున్నాం. మన హక్కుల కోసం ఎవరైనా సరే, అది హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు ఎవరు వచ్చినా సరే, వాళ్లతో మనం కందాతో కందా మిలాకు ఖడింగ్ ఎక్కడికి హమ్ ఐసే కా మెసేజ్ దేనికి జరూరత్ హై, ఏ హమ్లోకు సంబంధించి జరూరత్ హై. తో ఏ మేరా సబ్సే అద్మన్ గుజారిష్ హై కే ఆప్ లోగ్ ఇస్కో దీన్ని ఒక ధార్మికమైనటువంటి సదస్సుగానో, ఇది ఒక ఆధ్యాత్మిక సదస్సుగానో మీరు భావించకూడదు. ఇది ఒక సామాజిక ఏదైతే అభివృద్ధి ఉందో దాంట్లో భాగంగా దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మిమ్మల్ని సవరోగంగా కోరుకుంటా ఉన్నాను. మోదీ ఔర్ అమిత్ షా చాహతే హై కే ముసల్మాన్ సబ్ ఏక్ హో జాయే, సిర్ఫ్ ముసల్మాన్ ఏక్ హోనా ఇస్ దేశ్ కే లియే ఖత్రా హై, బేషక్ ముసల్మాన్ ఏక్ హోనా చాహియే, ముసల్మానో కే తరక్కీ కే లియే, తహఫుజీ కే లియే జో భీ ఆతా హై ఉన్ సబ్ కో మిలా కే లేకే చలనా చాహియే, తభీ హమ్ లోగ్ యహాన్ పే కామయాబ్ హోంగే. హీరా హమారే హాత్ మే తో భీ కీమతీ హై, హీరా దుష్మన్ కే హాత్ మే తో భీ కీమతీ హై, సవాల్ యే కే ఇస్ హీరే కో హమ్ కైసే హాసిల్ కియా జాయే. తుమ్ దుఖాఓగే, ఖుదా తుమ్హే జలీల్ కర్ దేగా, అగర్ దుష్మన్ అప్నాయేగా తో దుష్మన్ కామయాబ్ హోగా. భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తే ఫాసిస్ట్ శక్తులు, కార్పొరేట్ శక్తులు రెండు ములాఖాత్ ఈ దేశాన్ని రాజ్యం వెళ్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు మైనారిటీలుగా ఉన్నటువంటి మనం ఈ దేశంలో చాలా రక్షణగా అభివృద్ధిగా కాంక్షించే వాళ్ళం అవ్వాలంటే ఇక్కడ ఏదైతే ఈ దేశం యొక్క భవిష్యత్ యొక్క పునాదులు లౌకిక తత్వం మీద ఉన్నాయి, దాన్ని బలపరచుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీకు చెప్పదలుచుకున్నాను. కాబట్టి మనం ఎంతసేపటికి మా ముస్లింల భాయలు, మా ముస్లిం తప్పకుండా అవ్వాలి, ముస్లింలు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వాల్సిందే. కానీ అదొక్కటే ప్రాతిపదిక కాదు అని నేను చెప్పదలుచుకున్నాను. నిజంగా మత ప్రాతిపదికనే ప్రయోజనాలు మొత్తం చేకూరిస్తే
భారత దేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ధనవంతులు అయిపోవాలి కదా అయ్యారా కాసేపు అనుకుందాం మత ప్రాతిపదికనే అభివృద్ధి జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ధనవంతులు అయిపోవాలి కదా అవలేదు అంటే అర్థం ఏంటి మత ప్రాతిపదిక మీద ప్రయోజనాలకి మతానికి ఎలాంటి సంబంధమే లేదు కాబట్టి మీరందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ చివరిగా ఒక చిన్న షాయరీ చెప్పి నేను ముగిస్తాను मत समझना लड़ाने से लड़ जाएंगे मत समझना लड़ाने से लड़ जाएंगे दोस्ती हिंदू मुस्लिम में कर जाएंगे मत समझना लड़ाने से लड़ जाएंगे दोस्ती हिंदू मुस्लिम में कर जाएंगे क्या तुम्हारे डराने से डर जाएंगे जुल्म की आंधियों से गुजर जाएंगे क्या तुम्हारे डराने से डर जाएंगे जुल्म की आंधियों से गुजर जाएंगे काम आओ यतीमों गरीबों के तुम काम आओ यतीमों गरीबों के तुम इस जीवन यकीनन सुधर जाएंगे मत समझना लड़ाने से लड़ जाएंगे दोस्ती हिंदू मुस्लिम में कर जाएंगे हमने जमजम दिया आबे गंगा दिया हमने जमजम दिया आबे गंगा दिया तुमने भारत को दंगा ही दंगा दिया तुमने एक रंग के ख्वाब देखे मगर हमने हिंदुस्तान को तिरंगा दिया तुमने एक रंग के ख्वाब देखे मगर हमने हिंदुस्तान को तिरंगा दिया ये तिरंगा बदन पे लपेटे हुए ये तिरंगा बदन पे लपेटे हुए एक दिन इस जमी में उतर जाएंगे मत समझना लड़ाने से लड़ जाएंगे दोस्ती हिंदू मुस्लिम में कर जाएंगे थैंक यू जय हिंद Thank you so much.